అన్నదాతలందరికీ రైతు సేద్యం యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి రైతు బంధుకు సంబంధించినటువంటి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసేటువంటి లైక్ అండ్ కామెంట్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధుకు సంబంధించి ఒక కొత్త అప్డేట్ చేసింది. అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో రైతు బంధుకు 14,800 కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది. ఈసారి రైతు బంధు సాయం అనేది పెరగనుంది. ఎలాగంటే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి అన్నదాతలకు మాత్రమే రైతు బంధు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇలా గనక జరిగినట్లయితే తక్కువ మంది అన్నదాతలు మాత్రమే లబ్ధి పొందుతారు. కాబట్టి కేటాయించినటువంటి మొత్తం నగదును లబ్ధిదారులకు మాత్రమే సమకూర్చినట్లయితే రైతు బంధు సాయం అనేది అన్నదాతలకు ఎక్కువ మొత్తంలో అందనున్నట్లు సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం రైతు సేద్యం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.